Dr. YSR Sanchara Pasu Aroge Sevalo Baganga, Pasu Lakakuda, Ambulance Sevalanu, Yepi Prabutum, Andubatlo Kitisko Vachindi, Rondon the Debe and with the Kotla Vayanto, Motta Mudan the Lanala by Pasula Ambulance Lanu, Yer Patu Chesaru, Mothati Dasilo, Note and Alabai Mudu Kotla Vayanto, Note a Debe, the Pasula Ambulance Lanu, CM Jagan, Lanchananga Praram Bincharu. Tadepalliloni, CM Camp Karyalayam Vadda Jarigina Karyakramamlo, Pasulaku Pratyeka Ambulance Lanu, Jagan, Jenda Upi Praram Bincharu. మొదటి దశలో 143 కోట్లతో 175 ఆంబులెన్స్లు రెండో దశలో 135 కోట్ల వ్యయంతో త్వరలో మరో 165 పశువుల ఆంబులెన్స్లను కొనుగోలు చేస్తున్నామన్నారు మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రతా భరోసా కల్పిస్తూ విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ప్రతి పశువుల ఆంబులెన్స్ లో ఒక పశు వైద్యుడు వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు డ్రైవర్ కమ్ అటెండర్ 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్ తో కూడిన చిన్న ప్రయోగశాల అన్ని రకాల వ్యాక్సిన్లు మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం నేత సిహెచ్ బాబురావు కొనియాడారు సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నేటితరం కృషి చేయాలని పిలుపునిచ్చారు పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని ఇంద్రగాంధీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు దోనపుడి కాశీనాథ్ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలంటే వ్యాపారంగా కాకుండా ప్రజాసేవగా గుర్తించిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు జీవితాంతం ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి సుందరయ్య అని గుర్తు చేశారు కుల వివక్షతను రూపు మాపాలని పిన్న వయసులోనే గలం విప్పిన నాయకుడని ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు ముందుకు సాగాలని కోరారు స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు మహానేత పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి ఈరోజు ఆయన దేశానికే ఆదర్శ నేత బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చిన్ననాటినే గళం విప్పి చివరి వరకు పోరాడినటువంటి మహానేత ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత కార్యదర్శిగా 12 సంవత్సరాల పాటు ఉండటమే కాదు ఆయన చనిపోయే వరకు ప్రజాసేవలు అంకితమయ్యే ఉన్నారు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్కే గర్వ కారణం భారతదేశానికే గర్వ కారణం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ ఎన్నికయ్యి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఆయన సేవలు అందించారు నైజాం నవాబుకి వ్యతిరేకంగా ఆయన దుర్మార్గాలకు వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని రథసారథ్యం వహించి నడిపించినటువంటి పోరాట యోధుడు ఆయన అందుకే సుందరయ్య గారి యొక్క జీవితాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన స్ఫూర్తితో నేటి తరవంతా ముందుకు సాగాలి ప్రస్తుతం ఉన్న రోజుల్లో రాజకీయాలంటే వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో వ్యాపారంగా కాకుండా రాజకీయాలు ఒక సేవగా
రాజకీయాలంటే ప్రజా సంక్షేమంగా కూడా సాగాల్సిన అవసరం చంద్రయ్య గారిని చూసి ఉంది. అంతేకాదు పూటకొక పార్టీ రోజుకొక పార్టీలు మారేటువంటి ఈ రోజుల్లో జీవితాంతం ప్రజల కోసమే చివరి వరకు అంకితభావంతో కృషి చేసిన నిస్వార్థపరుడు సుందరయ్య గారు. ఆయన యావదాస్తిని ప్రజల కోసమే పంపిణీ చేయడమే కాకుండా చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఆ రోజు పోరాడి స్కూల్ నుంచి ఆయన బహిష్కరించిన ఆయన చివరి వరకు నిలబడ్డారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, పేద ప్రజల పెన్నిధి, నిరాడంబరుడు, రాజకీయాల్లో విలువలు ప్రాణం పోసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. ఒక్క ఉదాహరణ చెప్తే చాలు, ఆయన జీవితం ప్రజలకి అంకితం కావాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో, పిల్లలు పుట్టకూడదని చెప్పనేటువంటి ఉద్దేశంతో ముందే ఆపరేషన్ చేయించుకుని తర్వాత వివాహం చేసుకున్నటువంటి కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. అటువంటి ధన్యజీవి అందరికీ దేశంలో ఉన్నటువంటి ఈ ఆయారాం గయారాముల సంస్కృతికి వ్యతిరేకంగా చనిపోయే వరకు కూడా ఉద్యమంలో కొనసాగి దేశం కోసం, కష్టజీవుల కోసం, పేదల కోసం, సామాన్య మధ్యతరగతి ప్రజల బాగు కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సుందరయ్య గారు. అందుకనే వాడ వాడల ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆయన వర్ధంతిని జరుపుకునేటువంటి దానికి కార్మిక వర్గం, ప్రజలు మొత్తం అందరూ కూడా ముందుకొచ్చి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంలో, బహుశా ఇందిరాగాంధీ స్టేడియం ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాప్తి కారణం 1995-2000 కాలంలో ఆనాడు కమ్యూనిస్టుల పరిపాలన సాగించినటువంటి టైంలో ఈ స్టేడియం నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన నవరత్నాలు పేద ప్రజల జీవితాల్లో సంక్షేమ కాంతులు నింపుతున్నాయని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప వద్దకు తీసుకువచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ సికామణి సెంటర్లో స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ప్రజల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. అర్హత ఉంటే చాలు, పథకాన్ని ఇంటి గడప వద్దకే అందిస్తున్నానన్నారు. గత టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన డివిజన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నాడు నేడు కార్యక్రమంపై తెలుగుదేశం నాయకులు పచ్చ మీడియా సాయంతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఈరోజు 7వ డివిజన్లో 8వ రోజు గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం 90 సచివాలయం పరిధిలో సికామణి సెంటర్ ఆ ప్రాంతంలో కార్పొరేటర్ మాధురి గారి ఒక ఆధ్వర్యంలో తిరగటం జరుగుతుంది, కార్యక్రమం కొనసాగటం. ఈ కార్యక్రమంలో ఏదైతే స్టాండింగ్ కమిటీ మెంబర్ అంబేద్కర్ గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వరరావు గారు, తోకల్ శ్యామ్ గారు, సంపత్ గారు, హరీష్ గారు, అదేవిధంగా ప్రేమలత గారు, మన చంద్రిక గారు, అదేవిధంగా క్లైవ్ గారు, దుర్గారావు గారు, మిగిలిన వాలంటీర్ సిబ్బంది కానివ్వండి, సచివాలయం సిబ్బంది కానివ్వండి, అందరి గారు పేరు పేరున వాళ్ళందరి గారు ప్రతి ఇంటికి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయో, నిన్నగారు ఏదైతే ఆ ఒక ప్రాంతంలో తిరిగామో చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ గారు వాళ్ళు చెప్పటం, నిన్న ఉదయం మాకు చెప్పారు, అదేవిధంగా నిన్న సాయంత్రం కల్లాగా ఆ ఇష్యూస్ అన్నీ అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళి వెంటనే చిన్న ఇష్యూస్, ట్యూబ్లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ ఇష్యూస్ కానివ్వండి, వెంటనే అవన్నీ గారు క్లియర్ చేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపుగా కార్పొరేటర్గా మాధురి గారు ఎన్నికైన తర్వాత. ఈ ఒక సంవత్సరం కాలంలోనే ఈ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు అందరి గారు ఏర్పరచాలని విషయంలో ప్రతి దగ్గర గారు మేము మాట్లాడతాం. అదేవిధంగా ఏదైతే పాత ఇష్యూస్ ఉన్నాయో చాలామందికి ఆ డ్రైనేజ్ ఇష్యూస్ అన్నీగా రెక్టిఫై చేస్తుండగా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ప్రజానీకం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఉదయం లేచి సాయంత్రం దాకా
జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరి మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రజానీకం మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఆయన పరిపాలన మీద ఆయన సంక్షేమ పథకాల మీద ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన 8వ రోజున 90వ సచివాలయం పరిధిలో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి ప్రోగ్రామ్ అనేది జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మన 7వ డివిజన్ నాయకులు అంబేద్కర్ గారు, అమర్ గారు, వేగే వెంకటేశ్వర గారు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ 6-7 రోజుల నుంచి గడప గడపకి వెళ్ళటం మాత్రమే కాకుండా వాళ్ళ సమస్యలు కూడా తీర్చడం జరుగుతుందండి. అవినాష్ గారికి చెప్పిన ప్రతి ఒక్క సమస్య ఆయన దగ్గరుండి అధికారులతో మాట్లాడించి ఆ సమస్య తీర్చడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడైతే లైట్ల సమస్య ఉందో అవన్నీ వాళ్ళతో మాట్లాడి చేయించడం కూడా జరుగుతుందండి. మనతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్స్, కరెంటు బిల్లు వాళ్ళు కానీ ఇట్లాంటి ఆగిపోయి ఉంటే అన్న దృష్టి తీసుకొచ్చినప్పుడు అవినాష్ గారు ఏఈ గారితో మాట్లాడి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేలాగా చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఏడాది ఆగస్టులో ఇచ్చే నీటిని ఈసారి ముందుగానే ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. జూన్లోనే గోదావరి, కృష్ణా బేసిన్లో నీటిని విడుదల చేస్తున్నామని, ఖరీఫ్కి రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. కాలువలకు జరుగుతున్న మరమ్మత్తు పనులు ఈ నెల 19వ తేదీతో పూర్తవుతాయని చెప్పారు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఇలా నీటిని విడుదల చేయలేదన్నారు. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం వివిధ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటం వలన రైతులకు ఎర్లీగా నీళ్లు ఇవ్వడం వలన 3 పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒకటి, జూన్ 10వ తారీఖున పెన్నా బేసిన్కి, కృష్ణా బేసిన్కి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎన్ఎస్పీకేమో 15వ తారీఖు జూలైలో వాటర్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం వలన రైతాంగం కాస్త ముందుగా మేల్కొని ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా వ్యవసాయ శాఖ కూడా ఇత్తనాలు, ఎరువులు వీటన్నిటిని కూడా సమృద్ధిగా సేకరించి రెడీగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి 34% జీడిపి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. దానికి తగ్గట్టుగానే వ్యవసాయాన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండమైన ఫలితాలు రాష్ట్రానికి వస్తాయనేటువంటి నమ్మినటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ని ఈ నెల 19వ తారీఖున అంటే రేపటి లోపల పూర్తి చేయాల్సిందిగా అందరి కలెక్టర్లకి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కొన్ని ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించి అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు, రేపటితో అవి పూర్తవుతాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేమిటంటే ONM వర్క్స్ పూర్తి కానటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాటర్ వచ్చే లోపలే ఈ కాలువలను రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ ONMC ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసి వ్యవసాయానికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చేయవలసినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ఈలకి, ఎస్ఈలకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా పూర్తి అవుతాయని కూడా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామం. ఇంతవరకు ఏ ప్రభుత్వము కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. దానికి 2 కారణాలు, 1 ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, 2 జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటం. ఈ రెండింటి వలన రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతాంగాన్ని, అలాగే కార్యకర్తలను కూడా, ఎవరైతే రైతులకు సంబంధించిన వారు ఉంటారో, వ్యవసాయానికి సంబంధించిన వారు ఉంటారో, వారందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతాంగానికి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా 2వ విషయానికి వచ్చినప్పుడు పోలవరం. టీడీపీ నాయకులు ఇకపై చిరుతలు కొట్టుకోవడానికే పనికొస్తారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. సుపరిపాలన అందిస్తున్న జగన్పై ఇష్టానుసారం మాట్లాడుతున్న టీడీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని జోషన్ చెప్పారు. ఎద్దేవా చేశారు. సుపరిపాలన అందిస్తున్న జగన్పై ఇష్టానుసారం మాట్లాడుతున్న టీడీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని జోషన్ చెప్పారు. కౌన్సిల్లో టీడీపీ సభ్యులు చిరుతలు వాయించిన ఘటనపై స్పందిస్తూ రానున్న రోజుల్లో వారు చిరుతలు కొట్టుకోవడానికే పనికొస్తారని విమర్శించారు.
ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయంలో ప్రతి వాళ్ళు సామాజిక న్యాయం అని చెప్పని చెప్పుకొని తిరుగుతుంటారు, చెప్పుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సామాజిక న్యాయం అని చెప్పకుండా సామాజిక న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మీరు రాష్ట్ర క్యాబినెట్ చూసుకోండి. అదేవిధంగా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చట్టం చేయడం కానివ్వండి, ఈరోజు అత్యద్భుతమైన స్థానం రాజ్యసభ స్థానం, దాంట్లో బీసీలకి దాదాపు 50% పైన ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నోటి మాటలు కాదు, చేతులు తుచ్చిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకునేవాడు, ఈరోజు బీసీలకి గుండె చప్పుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేది ఎక్కడ అతిశయక్తి కాదనేది మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. రోజులు తెలుగుదేశం చంద్రబాబు సైతం కూడా చిడతలు కొట్టాల్సిందే. చిడతలు కొట్టి ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కోవడం తప్ప వాళ్ళకి వేరే అవకాశం లేదు. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు మద్దతు లేదు. చిడతలు కొట్టుకుంటే వాళ్ళ పరిస్థితి, చిడతలు కొట్టుకుని వాళ్ళ జీవితం సాగించాలి తప్ప ఇంకా వాళ్ళకి ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదు, కౌన్సిల్లో పెట్టే అవకాశం లేదు. ఎక్కడికి కూడా ప్రజా జీవితంలో ఎవరికి కూడా తెలుగుదేశం నాయకులు అనే వాళ్ళకి అవకాశం లేకుండా చిడతలకే సరిపో పరిమితం అవుతారని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.